ఒకటి ఇది ఉంటుంది. మొన్న ఒక మూవీ చూశాను, అక్కడ దాంట్లో అమ్మాయి, నార్మల్ అమ్మాయి ఎక్కడి నుంచో ట్రావెల్ చేస్తుంది, ఎంఎస్ ధోని వచ్చి పక్కన కూర్చొని మాట్లాడతాడు ఎంఎస్ ధోని మూవీలో. అలా నేను ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదంటే ఇది చేసినప్పుడు, మీరు అడిగారు కదా ఎలాంటి అబ్బాయి కావాలి అంటే, ఏదైనా పెద్ద పెద్ద స్టార్ ఎవరైనా లేదండి, నెక్స్ట్ అవ్వబోయే స్టారో తెలియదు, ఇలాగ వచ్చి పక్కన కూర్చొని ఫుల్ మాట్లాడి నాతోటి హీ షుడ్ లైక్ మీ అండ్ అలా అలా అయిపోవాలి. ఏదైనా పెద్ద హీరోతోటి ట్రావెల్ చేయాలి లేదంటే సమ్ బిగ్ స్టార్ తోటి అనుకోకుండా అలాగ కలవాలి అనేది ఒకటి నాట్ ఏ విష్ ఉంది. ఐ డోంట్ నో ఎంఎస్ ధోని సినిమా ధోనిలో ఎంత మందిని తయారు చేసింది నాకు తెలియదు, కానీ ఒక అమ్మాయిని మాత్రం ఇన్ఫ్లుయెన్స్ బాగా చేసింది. అది మూవీ చూసి కాదు, నాకు ఆ థాట్ ఉండే ఎప్పుడు చిన్నప్పటి నుంచే, ఎవరైనా ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఏదైనా పెద్ద స్టార్ ఉపయోగించి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి పక్కన కూర్చొని అలా ట్రావెల్ చేసేటప్పుడు వీ ఫీల్ అలోన్, ఎవరైనా వచ్చి బోర్ కొట్టేటప్పుడు వచ్చి మాట్లాడితే ఊరు కూరికి ఎవరో మాట్లాడడం ఎందుకు, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి అర్జిత్ సింగ్ ఎవరో వచ్చి సింగర్ ఎవరైనా వచ్చి మాట్లాడితే పెద్దవాళ్ళు. క్రికెటర్స్ అయినా హీరోస్ అయినా పర్లేదా, హీరో అయినా పర్లేదు, క్రికెటర్ అయినా పర్లేదు, సింగర్ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు, సమ్ వన్ బిగ్. ఇప్పుడు ఆ మూవీ చూసినప్పుడు అదే అనుకున్నా, ఆ అబ్బా ఎవరు ఎవరు వద్దంటారు వచ్చి ఎంఎస్ ధోని పక్కన కూర్చొని మాట్లాడితే, ఇంతకంటే లవ్ స్టోరీ ఎక్కువ కావాలా అని అనుకున్నా. నాకు ఈ థాట్ ఐ హ్యాడ్ దిస్ నాట్ ఏ విష్ ఈ సినిమాలో నిజంగా జరిగింది అంటే, సినిమా ఆర్ హిస్ రియల్ లైఫే కదా అది, అలా అనుకున్నా అప్పుడు ఇలా నాకు అంటే నేను అనుకుంటాను ఎప్పుడు, ఇక్కడ సినిమాలో జరిగింది నా లైఫ్లో కూడా జరిగితే బాగుంటుంది కదా, దాట్ వన్ నాట్ ఏ విష్ ఐ హ్యావ్ అదర్వైజ్ నాకు.